కాకినాడ జిల్లా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ కాపునిస్తం కాపునిస్తం పథకంలో మూడో విడతగా ఈ ఏడాది నగదును ప్రభుత్వం ఈ నెల 29 అనగా ఈ రోజు మహిళల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పథకాన్ని 11:25 ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డిని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతి శుక్లా పులగుచ్చంతో ఆహ్వానం పలికారు. ముందుగా స్వర్గీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు, కాకినాడ పార్లమెంట్ మెంబర్ వంగ గీత విశ్వనాథం మరియు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పెండం దొరబాబు సంక్షేమ పథకాలను వివరిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ తానేటి వనిత, రోడ్డు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూపం, కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షులు కన్నబాబు, పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దవ్వూరి దొరబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జంగంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతిల చంటిబాబు, పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణచంద ప్రసాద్, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఈ రాజకీయాల విషయాలు నిజంగా ఏ స్థాయికి దిగజారిపో
పోతా ఉన్నాయి అంటే ఒక్కొక్కసారి నిజంగా బాధ అనిపిస్తుంది. కారణం ఏంటంటే నిన్న కూడా నేను నిజంగా చూశా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇలా ఒక పేపర్ పట్టుకొని ఇలా చూపిస్తూ నేను హుదూద్ వచ్చినప్పుడు ప్రతి ఇంటికి 4000 రూపాయలు